అమలాపురం పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆనందించేది మొదటి జనసేన మనస్ఫూర్తి ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారికి కూర్చోబెట్టి ముఖ్యంగా అంబేద్కర్ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళెవరు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు వీళ్ళు సమస్త భారత జాతికి చెందిన భరత జాతికి చెందిన వ్యక్తులు వీళ్ళు అది అర్థం చేసుకోవాలి అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెడితే జనసేన ఎందుకు దానికి ఒప్పుకుందనుకుంటున్నారు నేను అడుగుతున్న మొదటి నుంచి కూడా ఈ రోజుకి మీరు చూడండి కోనసీమలో వాళ్ళ సొంత మంత్రి విశ్వరూప్ గారి ఇండ్లని ఈ ఈరోజుకి ఆ ముఖ్యమంత్రి ఒక్క ఒక్కసారి కూడా దాన్ని ఖండించలే ఒక్కసారి కూడా వెళ్ళి చూడలే స్వయాన ఉన్నత పోలీస్ శాఖ అధికారి కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళారు మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల లోపే రెస్పాండ్ అయింది జనసేన ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా బలంగా మా నిలబడ్డా ఒకవైపు అంబేద్కర్ సంబంధించిన విదేశీ విద్యా పథకాలను రద్దు చేస్తూ దాదాపు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలని రద్దు చేసి అక్కడ కోనసీమకి అంబేద్కర్ పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే సరిపోద్దా అది అంబేద్కర్ గారి పేరు పెట్టండి కానీ ఈ పథకాలను కూడా కంటిన్యూ చేయండి ఇదే మేము కోరుకునేది ఇది మేము ప్రశ్నిస్తుంటే ఇది మేము అడుగుతుంటే ఆ వ్యక్తులకు నచ్చట్లా మమ్మల్ని కౌరవులుగా పోలుస్తున్నారు రాజ్యాధికారం లేని వాళ్ళు మీరు కౌరవులు ఎలా పోలుస్తారు దాడులు చేస్తుంది ఎవరు మీరా మేమా సో వీటికి ఎక్కడో చోట చర్మాంకం పలకాలి మేము ఈ రోజున గెలవ ఎంత గెలుస్తాము ఎంత మాకు మాకు తెలియదు నేను నమ్మింది ఒక్కటే చాలా బలమైన పోరాటం చేస్తాం జనసేన చాలా బలమైన పోరాటం చేస్తాం సమ సంపూర్ణంగా దహించుకుపోవడానికి వచ్చాను నేను అది గెలిపిస్తుందా నాకు లేదు నాకు నిజంగా నాకు తెలియదు ఈ రోజున నాకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి పౌరుడు ప్రతి రాజకీయవేత్త గుర్తుంచు గుర్తుంచుకోవాలి మాట తెలంగాణ నాయకులు ప్రతి ఒక్కరూ ఆంధ్రోడు దోచుకున్నాడు ఆంధ్రోళ్ళు దోపిడీదారులు మాట్లాడి మాటలు పన్నె పదిహేను ఒకటిన్నర దశాబ్దం తిట్లు తిన్నారు ఆంధ్ర ప్రజలు వాడి తప్పు లేదు దీంట్లో రోజున మళ్ళీ మర్చిటాకు ఎందుకు విసి నిజంగా తెలంగాణ నాయకులు గౌరవించాలి ఎందుకంటే వాళ్ళు ఇదే ఒక తెలంగాణ భావన ఉంది ఆంధ్ర నాయకులకి ఆంధ్ర భావన కూడా లేదు వీళ్ళ కుల భావన లేళ్ళకి కులం కులం తప్ప వర్గం నిజంగా కులం ఈరోజు నేను అడుగుతున్నాను కనీసం కుల భావన పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కులభావం కూడా చచ్చిపోయింది ఈ మధ్యన ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులను చూడండి కాపులు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారు అందరూ కలిపి వారు కనీసం వారి కులాలు చేసుకుని నేను ఆనందపడతాను కనీసం వాళ్ళ కులాలు కూడా చేసుకోవట్లా ఆయన బాగుంటే చాలు మా ముఖ్యమంత్రిగా నవ్వితే చాలు మాకు మాకు అదే కడుపు చెప్పి వాళ్ళ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయి గెలిపోయారు ఈ రోజున అలాగే కాపు ముఖ్యంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు నిధులకు సంబంధించి ఈ రోజున వాళ్ళ కాపు కార్పొరేషన్కి సంబంధించి ఏ పనులు చేయలేదు కాపు విదేశ విద్యా పథకాన్ని ఆప్ చేసేశారు సో ఒకటి రెండు కాదు అనేకంగా పేర్చుకుంటే వెళ్ళిపోయారు వీళ్ళు రోజున సో వచ్చే భవిష్యత్తులో మేము కోరుకుంటుంది కూడా చాలా బలంగా నిజంగా వైసీపీ తాలూకు దాష్టీకాన్ని తట్టుకోవడానికి జనసేనకి చాలా గుండె బలం ఉంది అలాగే ఇది ఒక్క రోజుతోటి వైసీపీ నిన్న ప్లీనరీలు కూడా చూశాను జనసేనని అడుగు పెట్టనే అసెంబ్లీలో అంటే మీరు దిగువచ్చారంట మిమ్మల్ని అడుగు పెట్టనే కొన్ని ఉంటాను అలాగా ఇది మీరు ఒక అది ఆ తరం వేరే మాది మీరు మాట్లాడే తరం వేరు ఆ ఇది జనసేన తరం వేరు అది మర్చిపోకుండా ఏ రోజైనా సరే మేము మేము చాలా బలంగా పోరాటం చేస్తాం ఈ పోరాటం వెనక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే నాకు ప్రధానం జనసేనకి ప్రధానం ఇంతమంది యువతున్నారు ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు వీళ్ళందరికీ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎవరి జీవితాల్లో మార్పు రాదు అందుకని ఆ పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వడానికి రోజున ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపొద్దున ఇంకో ప్రభుత్వాలు భవిష్యత్తు అంతకుముందు ఇంకో ప్రభుత్వాలు ఉండి రేపొద్దున జనసేన ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఇంక్లూడింగ్ జనసేనతో సహా ప్రజలే ప్రభువులు ప్రభు ప్రజలే ప్రభువులు మేము అదే నమ్ముతాం నిమిషం మాట్లాడు ఒక నిమిషం కూర్చుండి ఇది ఇదే మాట్లాడు కూర్చుండి ఇది ఈ దౌర్జన్యాల్ని ఎదుర్కోవాలి ఆపాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కొంత తెగించకపోతే మార్పు రాదు పవన్ కళ్యాణ్ ఒక్కటి తెగిస్తే సరిపోదు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఆడవారు మగవారు అని లేకుండా ఒక కామన్ మినిమం ప్రోగ్రాం కింద మీకు నచ్చని మీకు ఏ పథకాలు అయితే నచ్చలేదు వాటికి సంబంధించి మీరు అందరూ ఒక గొడుక్ కింద వచ్చి ఉమ్మడిగా పోరాటం చేయకపోతే కలిసి పో పోటీ చేస్తారో నాకు తెలియదు కానీ ఉమ్మడిగా పోరాటం చేయకపోతే మటుకు ఈ రాష్ట్రం బాగుపడదు అందుకని మీ మీద దౌర్జన్యాలు ఎవరిని చేస్తుంటే ప్రతిసారి నేను మాట్లాడతాను నేను గంతుెత్తుతాను నేను గళం అవసరమైతే నేను వస్తాను కానీ ఒకేసారి నేను అన్ని చోట్ల ప్రత్యక్ష ప్రత్యక్షం అవడానికి నేను సర్వంతర్యాములు నేను చాలా సగటు మామూలు మనిషిని నేను అందుకని నేను కోరుకునేదల్లా ప్రతి చోట ప్రతి గ్రామంలో మీరు ఎదురు తిరిగే మనస్తత్వం ప్రశ్నించే తత్వం పోరాటం చేసే తత్వం కొంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా మీరు సిద్ధపడకపోతే మార్పు రాదు నాకు పిల్లలున్నారు నాకు వృత్తి ఉంది నా సినిమాల్ని ఆపేస్తారు నా ఆర్థిక నేపథ్యాన్ని మీద కూడా వాళ్ళు దెబ్బ కొడతారు అయినా సిద్ధపడి ఎందుకు వచ్చారంటే నా ఒక్కటి స్వార్థం కోసం చాలా ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఈరోజున మనస్ఫూర్తిగా రిస్క్ చేసి వచ్చాను నేను అధికారం లేదు ఎమ్మెల్యేగా రెండు చోట్ల కక్ష గట్టి ఓడించారు నన్ను అయినా నాకు ఒక ఎందుకంటే నా ప్రజలు బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని తెలియజేసుకుంటూ ఈ పోరాటం నిరంతరం సాగుతుంది తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ మేము ముందుకు వస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్